బొట్టు లేని ముఖం శ్మశానంతో సమానం. కాబట్టి ఆ నుదుటిన బొట్టు ధరించిన వాళ్ళకి అందము, ఆకర్షణ, నరదృష్టి, నరఘోష ఇలాంటివన్నీ కూడా పోయి ముఖానికి ఎనలేని అందాన్ని ఇస్తుంది ఇక ఈ బొట్టు. ఇప్పుడున్న కలికాలంలో బొట్టు లేకపోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది, జుట్టు విరబోసుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంతర్లీనంగా మనం అందాన్ని పొందడం కోసం ఈ యోగ శాస్త్రాల్లో కానీ పురాణ శాస్త్రాల్లో కానీ మనకి పూర్వం నుంచే చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి అటువంటి యొక్క మన సనాతన సాంప్రదాయం అనేది ధర్మాన్ని మనం పెంపొందిస్తూ ఉండాలి, 10 మందికి అందిస్తూ ఉండాలి. ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తూ ఉంటామో మనం కూడా రక్షించబడుతూ ఉంటాము. ప్రకృతిలో పరమేశ్వర సంహితలో కూడా ఈ బొట్టు యొక్క ప్రస్తావన ఉన్నది. ఇక నుదుటనే ఎందుకు బొట్టు ధరించాలి అనడానికి అనేక కారణాలు ఉన్నాయి. నుదుటి భాగాన్ని జ్ఞాన నేత్రంగా, ఈశ్వరుడు యొక్క త్రినేత్రం శక్తి కేంద్రంగా కూడా మనం అభివర్ణిస్తూ ఉంటాం.